తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా బీఎస్పీకి 2 సీట్లు కేటాయించారు. నాగర్ కర్నూలుతో పాటు హైదరాబాద్ లోక్సభ సీట్లలో బీఎస్పీ పోటీ చేయనుంది. నాగర్ కర్నూలు నుంచి తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బీఎస్పీ పోటీ చేసింది. ఇక సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ప్రవీణ్ కుమార్ పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణలో మారిన పరిస్థితుల నేపథ్యంలో బీఎస్పీతో పొత్తుకు సిద్దమయ్యారు గులాబీ బాస్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నరేందర్ నడి తెలుసుకుందాం. నరేందర్, రైట్ పందన, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పొత్తు సంబంధించినటువంటిది బీఎస్పీ తో గడిచిన వారం 10 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు చర్చల్లో ఖచ్చితంగా 2 సీట్లు ఇవ్వాలనేది కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి డిసైడ్ చేశారు. కాసేపటి క్రితం నిర్ణయించిన నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ దీని మీద ఎలా స్పందిస్తారని చూడాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఆదిలాబాద్ సీటుతో పాటు నగర్ కర్నూలు కూడా 2 సీట్లు అడిగారు. అస్తానికి 3 సీట్లు ముందనుకున్నప్పటికీ 2 సీట్లు అయితే ఖచ్చితంగా కావాలి అని కూడా మొన్న రామ్జీ దానికి సంబంధించిన చీఫ్ కోఆర్డినేటర్ బీఎస్పీకి సంబంధించినటువంటి అతను, అదేవిధంగా రాష్ట్ర బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ ఇద్దరు కూడా కేసీఆర్ తో మంత్రాలు జరిపారు. జరిపి ఖచ్చితంగా 2 సీట్లు ఆదిలాబాద్ అయితే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మొన్న వరకు ఐరియా పోటీ చేశాడు కాబట్టి ఖచ్చితంగా అలా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఈజీగా మేము గెలవగలుగుతామని కూడా చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్ తోటి. ఆదిలాబాద్ తో పాటు నాగర్ కర్నూలులో ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయదు, అక్కడ కేవలం బీఎస్పీ పోటీ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ కేటాయించింది ఏమంటే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పోటీ చేయదు, బీఎస్పీ పోటీ చేస్తుంది. ప్రజెంట్ 15 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయనుంది, 2 స్థానాలు బీఎస్పీ పోటీ చేయనుంది. ఇప్పటివరకైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒక్కొక్కరుగా పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అయితే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల పేర్లు ఇప్పటికీ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఖమ్మం నుంచి రామా నాగేశ్వరరావు, మాలోతి కవిత మహబూబాబాద్ నుంచి వినోద్ కుమార్ ని, కరీంనగర్ నుంచి కుప్పల ఈశ్వరు, అదేవిధంగా పెద్దపల్లి మహబూబ్ నగర్ మనోజ్ శ్రీనివాస్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ చేవేళ్ళ, వరంగల్ నుంచి కడియం కావ్యను, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ ను, నిజామాబాద్ నుంచి బాలిరెడ్డి గోవర్ధను నిన్న ఆదరణ శుక్రుని, అలాగే రాగిడి లక్ష్మారెడ్డి నిన్న ప్రకటించారు. దాదాపు 11 మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఈ 2 బీఎస్పీకి ఇచ్చిన నేపథ్యంలో మిగతా స్థానాలు మరొక 3 ప్రకటించాల్సిన అవసరం ఉంది. చూడాలి, 3-4 రోజుల్లో అవి కూడా షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ నగర కర్నూలు నుంచి పోటీ చేయడానికి ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ సుముఖంగా ఉన్నారు. అంటే లాస్ట్ ఎలక్షన్స్ లో అసెంబ్లీలో సిర్పూర్ నుంచే పోటీ చేసినప్పటికీ ఓడిపోయాడు. కానీ ఈసారి కొంత విమర్శలు వచ్చాయి. అంటే బీఆర్ఎస్ తో బీఎస్పీ కొత్త అంశం మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు కొంత రెస్పాండ్ అయ్యారు. అంటే నిన్నటి వరకు తిట్టినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ ఎట్లా ఆటగాగుతాడు అనేటువంటి విమర్శలు వచ్చాయి. కానీ విమర్శలన్నీ కూడా పక్కన పెడుతూ ఖచ్చితంగా రాజకీయాలు వేరు, వ్యక్తిగత విషయాలు వేరు అని కూడా ఆయన చెప్పాడు. రాజకీయాల్లో మాకంటూ ఒక వ్యూహం ఉంది, అంతిమ గోల్ నెరవేర్చుకునేందుకు ఎవరితోనైనా పొత్తులో ఉంటామని కూడా ఇప్పటికే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన నేపథ్యంలో ఫైనల్ అయితే పొత్తు ఖరారైపోయింది. ఇప్పటికి 2 సీట్లు అయితే ఖరారయ్యాయి. దీని మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ.